నమస్కారం అండి. గ్రామ వాలంటీర్ల పనితీరుకి మీరు ఈరోజు చప్పట్లు కొట్టమన్నారు. దేనికి సార్? ఈడెవడో బాలికపై అత్యాచారానికి యత్నించిన గ్రామ వాలంటీర్. ఈ చప్పట్లు కాదు, చెప్పు తీసి కొడతాను సార్. ఈ చెప్పు తీసి కొట్టారు, ఈడొక వాలంటీర్. నెక్స్ట్, బాలికపై వాలంటీర్ అత్యాచారం. ఇంతమందిని అత్యాచారం చేస్తారు సార్? అత్యాచారాలు చేయడానికి ఈడికి మీరు వాలంటీర్ పదవి ఇచ్చారు. ఈడు మహిళపై గ్రామ వాలంటీర్ ఆత్మహత్య యత్నం. ఈ ఏర్పరచుకోవచ్చు సార్. న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మీరు వచ్చి న్యాయం చేయండి. 90% ఇచ్చారన్నారు. 90%. జిల్లాలో పేటలేకపోతున్న కొంతమంది గ్రామ వాలంటీర్లు. ఎన్ని జిల్లాలు నాశనం పట్టిస్తారు సార్? మీరు ఎన్ని జిల్లాలు నాశనం పట్టిస్తారు? ఇది ఒక వాలంటీర్, ఇది ఒక వ్యవస్థ. వాలంటీర్ల వేధింపులతో వివాహిత ఆత్మహత్య సార్. కుటుంబం నాశనం అయిపోయింది. మీరు పెట్టిన ఒక దిక్కుమాలిన వాలంటీర్ వల్ల ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? నువ్వు రాసిస్తావా? వాలంటీర్ వేధింపులకి విశాఖలో ఒక బలి. ఈ ప్రాణం ఎవరు తీసుకొచ్చారు సార్? విజయసాయి రెడ్డి గారు. విశాఖ వాసివి భూములు మింగటం, భూములు కొట్టేయటం కాదు. వీళ్ళ కుటుంబాలు కండగా ఉండు, వీళ్ళ కుటుంబాలు కాపాడు. ఈ రోజు ఈ వాలంటీర్ ఏ చెప్పు తీసుకొట్టాలా? ఏ చెప్పు తీసుకొట్టాలో వీండి. ఎర్ర చందనం అక్రమ రవాణాలో గ్రామ వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అత్యంతమైన ఇష్టమైన ఎర్ర చందనం. మీరు గతంలో మీ నాన్నగారు ఉన్నప్పుడైతే కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈడెవడు నిన్నే అనుసరించాడు. కోట్ల రూపాయలు గ్రామ వాలంటీర్ లేకపోతుండు. వీడు ఒక వెధవ. లిక్కర్ దందాలో వాలంటీర్ లీడర్ అంట. ఈ ఎర్ర చందనాన్ని ఇద్దరిని పెంచి పోషించారు మీ నాన్నగారు అప్పుల్లో. ఇప్పుడు నువ్వు పెంచి పోషిస్తున్నావు. దీన్ని కొట్టాలి, దీన్ని కొట్టాలి. ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? బాలికపై గ్రామ వాలంటీర్ ఆత్మహత్య యత్నం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 200,000 గ్రామ వాలంటీర్లలో దాదాపుగా 70% మొత్తం కూడా మహిళల పైన, బాలికల పైన, ముసలమ్మల మీద వావివస తేడా తెలియదు. వీళ్ళందరూ వాలంటీర్లు. కొంతకాలంగా గ్యాస్ స్టేషన్ పై నాటు సారా కాస్తున్న వాలంటీర్. నాటు సారా మీరేమో దిక్కుమాల మద్యం మాల్స్, మద్యము బ్రాండ్లు, ఆంధ్రా గోల్డ్ విస్కీ, ప్రెసిడెంట్ మెడలు, మీ పిండాకుడు మెడల్ అని చెప్పేసి ఇటువంటివన్నీ పట్టుకొచ్చారు. వీడికి ఇది సరిపక్క నాటు సారా కావాలంటే వీడికి నాటు సారా. పింఛన్లో నచ్చిన నోట్లు కనిపించరు. పాప వృద్ధులేమో మిమ్మల్ని నమ్మి మీరు 3,000 రూపాయలు ఇస్తారనుకున్నారు. మీరిచ్చే గ్రామ వాలంటీర్లు వాడు దొంగ నోట్లు ప్రింట్ చేసుకుని వచ్చి మీరిచ్చే ఒరిజినల్ నోట్లు వాడు జోబులో పెట్టుకుంటుండు. దొంగ నోట్లు తీసుకెళ్లి ముసలిదానికి ఇస్తున్నాడు. ఎందుకంటే ముసలిదానికి కలిగి కనపడవుగా. ఈడొక వాలంటీరు. వివాహితపై గ్రామ వాలంటీర్ వేధింపులు. ఎంత మందిని వేధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి విధంగా? ఈ రోజు ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి పనికి మాల వాలంటీర్లకి చప్పట్లు కాదు, చెప్పు తీసి కొట్టాలి. ఇదే విధంగా ఈ వాలంటీర్ల పనితీరు ఇదే విధంగా ఉంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు 5 కోట్ల మంది ప్రజానికం మొత్తం కూడా ఈ వాలంటీర్లు చెప్పు తీసి కాదు బట్టలు పిమ్మరి కొడతారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.